దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 66వ కీర్తన 19వ చరణము. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. మనము ప్రార్థన చేయగా విననేరక యుండునట్లుగా మన దేవుని చెవులు మందము కాలేదు. మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి అంగీకరించువాడును, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, ఆయన పాదాల ఎదుట మనము చేయు మనవులన్నిటినీ అంగీకరించి నిశ్చయముగా మన రోదన ధ్వనులన్నిటినీ మన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి ఉన్నారు. మనము చేయు ప్రార్థనలను ఆయన ఎన్నడును త్రోసివేయలేదు. మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపలేదు. ఆపత్కాలమందు కష్ట సమయములో ఆయనకు మొరలిడగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయమును చేయుచు, సియోనులో నుండి మనలను ఆదుకొని మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరచి మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించుచు, మన మనోభీష్టమును సఫలము చేసి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనలను తృప్తిపరుస్తారు. ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిని సమీపించి ఆయన ఎదుట మన హృదయమును కుమ్మరించగా మన కొరకు సమస్తమును చేయగలిగిన దేవదేవుని యందు విశ్వాసమునుంచి సహనముతో ఆయన కృప కొరకు ఎదురు చూచుచు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు నిశ్చయముగా దేవుడు మన యందు లక్ష్యముంచి మన మనవులన్నిటినీ అంగీకరించి తృప్తికరమైన జీవితమును మనకు దయచేస్తారు. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా మనవులన్నిటినీ నిశ్చయముగా అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.